హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డ ఈ వీడియోలో మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో రెండు రకాల ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి శాలరీ అరవై ఏడు వేలు ఉంటుంది క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ముందు ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో తెలంగాణ ప్రభుత్వం అతి త్వరలో రిలీజ్ చేయబోతున్న అరవై ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించి జిల్లాల వారికి ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి డిపార్ట్మెంట్ వైజ్గా ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనే సమాచారాన్ని ఈ ఛానల్లో వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చే నోటిఫికేషన్ వివరాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఏ చిన్న నోటిఫికేషన్ వచ్చినా ఈ ఛానల్లో వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వారు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాయి వారు కూడా షేర్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించి ముఖ్యమైన వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థ నుండి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది దీనికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఏ యూనిట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సైఫాబాద్ నుండి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి రెండు రెండు వేల ఇరవై ఒకటి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తేదీ వచ్చేసి ఫిఫ్టీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి దీనిలో రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి జూనియర్ టెక్నీషియన్ అండ్ మ్యాన్ ఉద్యోగాలు జూనియర్ టెక్నిషియన్కి సంబంధించి ఇరవై ఐదు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేల ఏడు వందల ఎనభై నుండి అరవై ఏడు వేల మూడు వందల తొంభై ఉంటుంది రిజర్వేషన్ వారిగా ఖాళీల వివరాలు ఇవిధ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో పదిహేను ఈ డబ్ల్యూఏసీలో మూడు ఎస్సీలో రెండు ఎస్టీలో రెండు ఓబీసీలో మూడు ఫైర్మ్యాన్కి సంబంధించి రెండు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఇవి అన్ రిజర్వ్ కేటగిరీలో ఉన్నాయి ఈ నోటిఫికేషన్ సంబంధించి విద్యార్థులు ఈ విధంగా ఉండాలి జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి ఫుల్ టైం ఐటీఐ సెక్యూ సర్టిఫికేట్ ఇన్ ప్రింటింగ్ ట్రేడ్ లితో ఆఫ్సెట్ మెషిన్ మైండర్ లెటర్ ప్రెస్ మెషిన్ మైండర్ ఆఫ్సెట్ ప్రింటింగ్లో మీరు ఐటీఐ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోగలరు మ్యాన్ ఉద్యోగాలకైతే టెన్త్ క్లాస్ పాస్ అయిన వారు అప్లై చేసుకోవాలి సర్టిఫికేట్ ఉండాలి మ్యాన్ ట్రైనింగ్ సర్టిఫికేట్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ నుండి కలిగి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది పదిహేను ఒకటి రెండు వేల ఇరవై రెండు వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన లింకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ ఓపెన్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి స్టార్టింగ్ తేజ్ వచ్చేసి పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుండి పదిహేను ఒకటి రెండు వేల ఇరవై రెండు వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ వచ్చేసి మార్చి లేదా ఫిబ్రవరిలో ఉంటుంది నెక్స్ట్ ఇయర్ కేటగిరీ వైజ్గా రిజర్వ్ రిలా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు అదర్ బ్యాక్ ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ డిజబిలిటీ టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే రెండు వందల రూపాయలు చెల్లించవలసి ఉంటుంది అదర్స్ అయితే ఆరు వందల రూపాయలు పేమెంట్ చేయాల్సి ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అనేది రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ ద్వారా ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది రీజనింగ్ వచ్చేసి నలభై క్వశ్చన్స్ ఉంటాయి నలభై మార్క్స్ ఉంటాయి జనరల్ అవేర్నెస్లో నలభై క్వశ్చన్ నలభై మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నలభై క్వశ్చన్ నలభై మార్కులు క్వాంటిటీ యాప్ల్లో నలభై క్వశ్చన్ నలభై మార్కు టోటల్గా నూట అరవై క్వశ్చన్ నూట అరవై మార్కులు ఉంటాయి నైంటీ మినిట్స్ కంప్లీట్ చేయాలి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది సేమ్ బ్యాంక్ ఎగ్జామ్కి ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది కాబట్టి ఎవరైతే బ్యాంకు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారు తప్పకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి కాంపిటీషన్ బ్యాంక్ ఎగ్జామ్స్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉంటుంది మెరిట్ లిస్ట్ తీసే ముందు మినిమంగా ఈ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుందని వారు తెలియజేస్తున్నారు జనరల్ ఈడబ్ల్యూస్ వాళ్ళకైతే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్ మార్కులు ఓబీసీ వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ ఎస్టీ వాళ్ళకు ఫార్టీ ఫైవ్ మార్క్స్ రావాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ హైదరాబాద్లో ముంబైలో కల్కత్తాలో న్యూఢిల్లీలో మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటున్నాయి గమనించగలరు ఈ నోటిఫికేషన్ పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ రూపంలో తెలియగల ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నోటిఫికేషన్ అడ్డం